తెలంగాణలో స్కూలు ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం వేసిన కమిటీ వేగవంతంగా పనిచేయడం లేదా? ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ఇదే ఆరోపణ వస్తోంది. ఇంతకీ తిరుపతిరావు కమిటీకి ఎంతవరకు టైం ఇచ్చారు? రిపోర్టు ఎప్పుడు ఇస్తుందనేది అంతుబట్టడం లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులను రెగ్యులేట్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు సూచించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్లు, పేరెంట్స్ అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. ఇప్పటికీ 3 సార్లు టైం ఎక్స్టెన్షన్ అడగడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక జాప్యం కావడంపై పేరెంట్స్ అసోసియేషన్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే తిరుపతిరావు కమిటీ నివేదిక సిద్దం చేయడానికి అవసరమైన సమాచారం సేకరించే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. విద్యాశాఖ నుంచి అవసరమైన సమాచారం అందడంలో జాప్యం జరుగుతుండటంతో నివేదిక ఆలస్యమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నివేదికకు సమయం కోరడం, విద్యాశాఖ ఇవ్వడం చూస్తుంటే అసలు నివేదిక ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు పేరెంట్స్ అసోసియేషన్స్ వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టేటస్ ఏంటో స్పష్టం చేయాలని పేరెంట్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ప్రొఫెసర్ తిరుపతిరావు గారి కమిటీ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు నియంత్రించే జీవోను తయారు చేసే కమిటీ అది. ఆ కమిటీ ఇంతవరకు అసలు ఉందా లేదా, ఎక్కడుంది, ఏమిటనేది యథమిద్ధంగా అర్థం కావట్లేదు. కనీసం ఈ పాటికైనా కానీ ఆ తిరుపతిరావు గారి కమిటీ రిపోర్ట్ వచ్చి ఆ ఫీజులను నియంత్రించే దానికోసం ప్రభుత్వం ఒక జీవో అంటూ ఇస్తే కనీసం రాబోయేటటువంటి టర్మ్స్కైనా కానీ ఫీజులను తగ్గించడానికి అవకాశం ఉండేది. మొత్తానికి పేరెంట్స్ అసోసియేషన్స్ విద్యాశాఖపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికను త్వరగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కోరుతుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.